హలో, ఏ మహి, నేనే అమన్ మాట్లాడుతున్నా. అమ్మా చెప్పు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. శ్యామలాంటి లేరు, అదే మన ప్రెసిడెంట్ గారి కోడలు. అవును, ఏమైంది? చెప్పేది పూర్తిగా వినవే. ఆవిడకేం కాలేదు. ఆవిడ నీకో సంబంధం తెచ్చింది. అదేంటంటే, నాకిప్పుడు పెళ్లి చేయమని నిన్ను అడిగానా? నువ్వు అడగవే. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయరాండి అని. చెప్పలేక చస్తున్నా. నేనిప్పుడు పెళ్లి చేసుకునే మూడ్ లో లేరు. మూడొచ్చిందని పెళ్లి చేసుకోరమ్మా, ఈడొచ్చిందని పెళ్లి చేసుకుంటారు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు విను. అబ్బాయిది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అట, కోట్లల్లో సంపాదిస్తున్నాడట. సాయంత్రం నిన్ను కలవాలనుకుంటున్నాడు. వెళ్ళి కలు. నాన్నకోసారి ఫోన్ ఇవ్వు. మీ నాన్న చెప్తేనే నేను నీకు ఫోన్ చేశాను. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఏ అమ్మా, ఉంటా. ఎలా ఉన్నావు మహి? బాగున్నాను ఆంటీ. ఆంటీ ఏంటి అసహ్యంగా? ఏదో పెళ్ళైపోయి పిల్లల్ని కనేశాను కాబట్టి కాస్త షేప్ అవుట్ అయ్యానంతే. శ్యామల అని పిలు, లేకపోతే శ్యామలక్క అని పిలు. ఏంటి పెళ్లి చేసుకోనన్నావంట లవ్వా? అదేం లేదు. గూగుల్లో పెట్టచ్చా షేర్? హాయ్ ఆంటీ. హాయ్ వదిన, లేట్ అయినా? లేదు, నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది. చిచ్చి, అలా ఏం లేదు. మహి, రిషి. హాయ్, ఐ యామ్ రిషి. హాయ్. మీ ఫోటో చూసాను, నాకు బాగా నచ్చింది. నచ్చడం కాదు, పిచ్చెక్కి పోయాడు. రైట్, మా పేరెంట్స్ కి చూపించాను. వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చేసావు కదా రిషి. మీ పేరెంట్స్ తో మాట్లాడాం. నేను మాట్లాడాను వాళ్ళకి. ఓకే, నువ్వు కూడా ఓకే అంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏంటి, నువ్వే చూసుకో ఆంటీ. నా గురించి చెప్పాలంటే మహి, నీ గురించి అంతా చెప్పేసా? నేను చెప్పుకుంటాను వదిన, ప్లీజ్. ఓకే, థాంక్స్ వదిన. ఐఎమ్ బేసికలీ, నా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనే కాదు, మొత్తం నాలుగు స్టేట్లలో రియల్ ఎస్టేట్, కోట్లల్లో వ్యాపారం. నాకు బంజారా పెద్ద ఫ్లాట్ అనుకుంటున్నా, 2 కోట్ల పైన ఉంటుంది. నాకు మాదాపూర్ లో ఒక ఫ్లాట్ 60-70 లక్షలు ఉంటుంది కదా రిషి. నాకు బెంజ్ కారు 20 లక్షలు ఉంటుంది కదా. నాకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, 10 కేజీల గోల్డ్ ఉంది, 20 కేజీల సిల్వర్ ఉంది, మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కలిపి 50 కోట్ల దాకా ఉంటుంది. అంతే కదా వదినా? అంతే అంతే అంతే. పెళ్ళయ్యాక నువ్వేం జాబ్ చేయక్కర్లేదు మహి. అసలు మీరు ఏమే చేయక్కర్లేదండి, నువ్వు జస్ట్ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. దట్స్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయా వదిన? ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం వాష్రూమ్ కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ లో ఉందండి. థ్యాంక్ యూ రిషి. మీరు కూడా వెళ్తారా? రండి కలిసి. చెప్పోరా. ఆ బిల్లు కట్టే మరి. నేనెందుకు ఇంత డిస్టర్బ్గా ఉన్నాను? నిన్న మహిన్ కడిసి లేకుండా రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాను. ఈరోజు తనతో చాలా హార్ష్గా మాట్లాడాను. హర్ట్ చేస్తున్నానా? హర్ట్ అవుతున్నానా? అసలు నేను తన గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నా? నో వే, గాడ్, ఐ షుడ్ బిహేవ్ మై సెల్ఫ్. సారీ చెప్తాను. వీళ్ళేంటి ఇలా తగులుకున్నారు? జిడ్డు మ్యాచ్. అబ్బా, వీడు కూడా ఇప్పుడే తగులుకోవాలా? చెప్పండి సార్. ఎక్కడున్నావు? బాత్రూమ్ లో. వాట్? ఏ, మీ ఫైల్ రెడీ చేయకుండా టాయిలెట్ కూడా వెళ్ళకూడదా? అయినా ఇది ఆఫీస్ టైం కాదు, నా పర్సనల్ టైం. రేపు 1st hour లో మీ ఫైల్ మీ టేబుల్ మీద ఉంటుంది. Is she mad? ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి కట్ అయింది? ఏంటి ఈ ఫోన్ ఒకటి సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సారీ శ్యామలక్క. చిచ్చి, ఇదక్కేంటి? ఆంటీయే. ఎంజాయ్ యూర్ టైం.